హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు మహాశివరాత్రి నాడు నేను ఏ విధంగా పూజ చేశానో, ఏ విధంగా చేయాలో కూడా మీకు వివరంగా చెప్తానండి. నా వీడియో ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. తాశ్చాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి మహాశివుణ్ణి పూజించి సీతమ్మ తల్లిని వెతికే ప్రయత్నం చేశారు. వాళ్ళకి విజయం లభించింది. కాబట్టి ఈ శివరాత్రి నాడు మీరు ఆ మహాశివుణ్ణి పూజించండి, సంకల్పం చేసుకోండి, మీ యొక్క కోరికలు తప్పకుండా తీర్చుకోండి. మహాశివరాత్రి నాడు చాలామంది ఒక పొద్దుంటారండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, అలాగే మరుదినం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి చంద్రుణ్ణి చూసినాకనే ఒక్క పొద్దును విరమిస్తారు. ఈ ఒక్క పొద్దు ఉండే సమయంలో కేవలం పండ్లు పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఆ చాచాత్తు మహాశివుణ్ణి పూజించి ఆరాధిస్తారు. ఆ రోజు శివరాత్రి రోజు రాత్రంతా శివుని పూజలో జాగరణ చేసి శివుని ఆరాధనలో ఉంటారండి. అలాగే మహాశివుణ్ణి యొక్క 108 సహస్రనామాలతో శివుణ్ణి ఆరాధిస్తారు. శివుణ్ణి ఆరాధించడానికి తుమ్మపూలు, బిల్వదళాలు తో 108 సహస్రనామాలతో ఆరాధిస్తారండి. మీ దగ్గరున్న తుమ్మపూలతోటి బిల్వదళాలతోటి శివుణ్ణి పూజించండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. శివుణ్ణి 108 సహస్రనామాలతో మీ దగ్గరున్న రుద్రాక్షమాలతో తీసుకొని ఆరాధన చేయండి. అలాగే తుమ్మపూలతో కూడా 108 సహస్రనామాలతో పూజించండి. లేదు అలా సహస్రనామాలు తెలియని వాళ్ళు లేదా అవకాశం లేని వాళ్ళు 108 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ రుద్రాక్షమాలతో జపం చేసుకోండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. చాలామంది మేము ఈ విధంగా చేసిన మా పూజ పరిపూర్ణం అవ్వటం లేదని చాలామందికి సందేహం ఉంది. అలాంటి వాళ్ళకి శాస్త్రనామాలు పూజించిన తర్వాత దానితో సంబంధం లేని విధంగా మన పెద్దలు అంటే మన పూర్వీకులు ఆగమ తత్వవేత్తలైనటువంటి పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, ఈ 8 నామాలతో పూజిస్తే చాలు శివుడి యొక్క పూజ పరిపూర్ణం అవుతుంది అనేసి వివరించారు. ఆ 8 నామాలు నేను మీకు ఇవ్వబడుతున్నాను. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పాశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ విధంగా 8 నామాలతో శివుణ్ణి పూజించండి, తప్పకుండా మీ యొక్క పూజ పరిపూర్ణమవుతుంది. నేను శివుణ్ణి ఇదో ఈ విధంగా మా ఇంటి ముందర ముగ్గు వేసుకున్నాను, ముగ్గు పైన పూలు పెట్టాను, అలాగే గడప ముందర 2 దీపాలు వెలిగించానండి. ఇంట్లో ధూపం వేయడానికి నిప్పును తెచ్చుకున్నాను. చూసారా, ఈ నిప్పుతోటి ఇంటి మొత్తం ధూపం వేసుకుంటానండి. శివునికి ఇష్టమైన బిల్వదళాలతోటి పూలతోటి అలాగే శివునికి ఇష్టమైన నైవేద్యాన్ని నేను రెడీ చేసుకున్నాను. ఇది ఇష్టమని కాదు, ఆ రోజు మహాశివరాత్రి రోజు ఏదైనా సరే పప్పు దినుసుల్ని మహాశివునికి నైవేద్యంగా పెడతారు. నేను కూడా ఈ విధంగా నైవేద్యానికి రెడీ చేసుకున్నాను. ఇల్లంతా ధూపం వేస్తున్నాను. నాకు తుమ్మపూలు దొరకలేదు, అందువల్ల నేను ఈ పూలతోటి బిల్వదళాలతోటి రుద్రాక్షమాలతోటి పూజ చేయడానికి రెడీ అయ్యానండి ఫ్రెండ్స్. సో మీరు కూడా తుమ్మపూలతోటి పూజ చేయండి, ఖచ్చితంగా మీ కోరికలు నెరవేర్చుకోండి.